To all of you, I am G. Mohan, lecturer in Public Administration, Prabhutva Degree Kalashala, Bellampalli. Nenu ippudu cheppaboye paathyamsham Prabhutva Palana Shastramloni BS Second Year Loni Niti Ayog ane paathyamshanni ippudu bodhinchabothunnam. Niti Ayog Swatantram vachina kaadi nunchi నేటి వరకు భారతదేశ అభివృద్ధి కోసం ప్రణాళిక సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలోనే ఈనాటి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి భారత ప్రభుత్వం అనేది విధానపరమైన ఆలోచనల మేధో కేంద్రమే నీతి ఆయోగ్గా పేర్కొంటాం. దీని పేరును ఉద్దేశపూర్వకంగానే భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థగా పేర్కొనడం అనేది జరిగింది. అంటే కావలసుకొని కేంద్ర ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు మార్పు అనేది అనివార్యం. ఆ మార్పు రావాలనే ఉద్దేశంతో పరివర్తన కోసమే ఒక జాతీయ స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం ద్వారా గతం నుంచి ఏదైతే ప్రణాళిక సంఘం కొనసాగుతుందో ఆ ప్రణాళిక సంఘం యొక్క స్థానంలో జనవరి 1, 2015 తేదీన నీతి ఆయోగ్ అనే సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ఉద్దేశాలను గింట మనం పరిశీలిస్తే దేశంలో సుస్థిర అభివృద్ధి గమ్యాలను సాధించడం, రాష్ట్రాల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా సహకార సమాఖ్య భావనను పెంపొందించడం, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఆర్థిక విధానాల తయారీలో ఈ ప్రక్రియలో తోడ్పడడం, ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ యొక్క ముఖ్య ఉద్దేశాలుగా పేర్కొనడం అనేది జరిగింది. మరి ఇంతేకాకుండా భారత ప్రభుత్వం యొక్క ప్రధాన ఆలోచనల కేంద్రం అంటే మేధోనిధి కేంద్రంగా బ్రెయిన్ ట్రస్ట్గా దీన్ని పిలువబడడం అనేది జరుగుతుంది. అంటే దేశం ఏ విధంగా ప్రగతి పదంలో వెళ్ళడానికి అవకాశం ఉందో అట్లాంటి మార్గాలను చూపెట్టడం ద్వారా, అదేవిధంగా విధానపరమైన సిఫారసులను చేయడం వంటి ముఖ్యమైన బాధ్యతలను ఈ నీతి ఆయోగ్ అనేది నిర్వర్తించడం అనేది జరుగుతుంది. ఇంతేకాకుండా జాతీయ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ విధానాలలో ఏది ఉత్తమమైన ఆచరణ అంశాలపై ప్రత్యేకమైన సమస్య, అదేవిధంగా అట్లాంటి నూతన అంశాలపై విధానపరమైన ఆలోచనలపై కూడా కేంద్ర రాష్ట్ర పాలిత ప్రాంతాల పాలనకు సరైన సమయంలో సరైన వ్యూహాలను సలహాలను అందించడం అనేది నీతి ఆయోగ్ యొక్క ముఖ్యమైన పాత్రగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా భారత ప్రభుత్వానికి కావలసిన దీర్ఘకాలిక విధానాలను కార్యక్రమాలను రూపకల్పన చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రాంతాల పరిపాలనకు అవసరమైన, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన సాంకేతికపరమైన విషయాలు కానీ సలహాలను కానీ అందించడం అనేది నీతి ఆయోగ్ యొక్క ముఖ్య లక్ష్యంగా పేర్కొంటాం. దేశ ప్రయోజనాల కొరకు రాష్ట్రాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఒక సహకార సమైక్యను వేగవంతం చేయడం వంటివి నీతి ఆయోగ్ యొక్క ముఖ్య లక్ష్యాలుగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి ప్రణాళిక సంఘమే నీతి ఆయోగ్గా మారడం అనేది జరిగింది. దేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఒక నియంత్రణమైన సంఘాన్ని ఏర్పాటు చేయాలని, స్వతంత్ర మూల్యాంకనం కావాలని ప్రధానమంత్రి కార్యాలయం నరేంద్ర మోడీకి 2014
ఒక నివేదికను సమర్పించడం అనేది జరిగింది. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్ ఆగస్టు 8, 2014 తేదీన ప్రణాళిక సంఘాన్ని తొలగించి ప్రణాళిక యొక్క సంఘం యొక్క స్థానంలో మరొక జాతీయ సలహా మండలి ఏర్పాటు చేయాలని ఆనాడు తీర్మానించడం నిర్ణయించడం అనేది జరిగింది. అదేవిధంగా దానికి అనుగుణంగా జనవరి 1, 2017 ఓ తేదీన కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘం యొక్క స్థానంలో నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది. అదేవిధంగా క్యాబినెట్ తీర్మానం ద్వారా మాత్రమే నీతి ఆయోగ్ అనే సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది అన్ని సంస్థలకు అందించిన ప్రత్యేకమైన విధులను పెంపొందించే అవకాశాన్ని కల్పించే అభివృద్ధి నైపుణ్య పరిధిని కూడా పెంపొందించడం అనేది జరిగింది. అంటే ప్రణాళిక ప్రక్రియలో ప్రత్యేకంగా ప్రభుత్వ వ్యూహం నుండి ప్రభుత్వ ప్రక్రియను వేరు చేసి చూపాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్ అనేది గుర్తించడం అనేది జరిగింది. ఎందుకంటే మారిన దేశ అవసరాల దృష్ట్యా కావచ్చు, విధానపరమైన మార్పులు కానీ సంస్కరణలు కానీ అందించడానికి ఒక మేధో నిధి లాంటి సంస్థ అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని భావించడం అనేది జరిగింది. అంటే అనేక రకాలైన విధానపరమైన కీలక అంశాలలో సరైన సాంకేతిక వ్యూహాత్మక సలహాలను కేంద్ర రాష్ట్రాలకు అందించడమే లక్ష్యంగా నీతి ఆయోగ్ అనేది కృషి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జాతీయ విషయాలు కానీ అంతర్జాతీయ విషయాలు కానీ దిగుమతి ప్రాధాన్యం గల అంశాలు కానీ మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో ఏవి ఉత్తమ ఆచరణలు, ఏవి అమల్లో ఉన్న ఆచరణల్లో ఏవి ఉత్తమమైనవి, ఏవి నూతన విధానాలు, ఏవి ప్రత్యేకమైన సమస్య ఆధారిత అంశాలు ప్రపంచంలో ఉన్నాయో వాటన్నింటినీ స్వీకరించి మనకు అనుగుణంగా కొత్త ఆలోచన చేసి దేశానికి సలహాలు అందించడం అనేది జరిగింది. విధంగా భారతదేశం భాగస్వామ్యంగా ఉండి పరివర్తన చెందుతూ ఏకీకృతపరచబడిన ప్రపంచానికి సరి అయిన దిశానిర్దేశం అందించే సామర్థ్యం కలిగిన సంస్థనే ఒక నీతి ఆయోగ్గా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కేంద్రీకృత ప్రణాళిక సంఘం యొక్క స్థానంలో నిజమైన నిరంతరమైన కేంద్ర రాష్ట్రాల భాగస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టడం, తద్వారా ఒక పరిమాణాత్మకమైన మార్పును ప్రవేశపెట్టినట్టుగా ప్రభుత్వం భావించడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి అనేక వ్యూహాత్మకమైన విధానపరమైన దృష్టి అనేది అవసరం. దానికి కావలసిన సామర్థ్యం, అత్యవసర సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం లాంటివి నీతి ఆయోగ్ సంస్థకు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసమే దేశంలోని ఇతర ఏకస్వామ్య సంస్థలు ప్రవేశించడానికి వీలు లేకుండా ప్రపంచం నుండి అనుకూల ప్రభావాలను జీర్ణించుకోవడంలో నీతి ఆయోగ్ తన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అందుకోసమే సొంత పెరుగుదల వ్యూహాన్ని కలిగి ఉండడం కోసం ఇది కృషి చేయడం అనేది జరుగుతుంది. నూతన సంస్థ అనేది దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇదే అభివృద్ధికి జాతీయ దృక్పథం అనేది అవుతుందని పేర్కొనడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నీతి ఆయోగ్ యొక్క ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ గారు ఏమన్నారంటే, 65 సంవత్సరాల క్రితం స్థాపించిన ప్రణాళిక సంఘం ఒక విశాలమైన వ్యవస్థగా తయారైంది. అది నియంత్రిత ఆర్థిక నిర్మాణం గల వ్యవస్థలకు ఉపయోగపడుతుంది. కానీ అది ఇప్పుడు నిరర్ధకం. భిన్న విధాలైన భారతదేశ అభివృద్ధి గమనంలో స్వంత బలాలు, బలహీనతలు గల రాష్ట్రాలు, వివిధ దశలను దాటుకుంటూ ముందు వెళ్తున్న వాటికి ఒకే రకమైన అభివృద్ధి నమూనా అనేది సరైంది కాదు. భారతదేశాన్ని పోటీపడే ప్రపంచ దేశంగా మార్చడం అనేది సాధ్యం కావు. అందువల్ల దేశం అనుసరించే అభివృద్ధి నమూనాలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు నీతి ఆయోగ్ను ఆధారంగా చేసుకుని దానిపైన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం అనేది జరిగింది. మరి అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క
కూర్పు నిర్మాణం ఏ విధంగా ఉంది, ఇందులో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు, ఈ అంశాలన్నింటినీ కూడా మనం స్వీకరించుకోగలిగితే అనేక అంశాలు ఇందులో ఉండడం అనేది జరిగింది. అంటే భారత ప్రధానమంత్రి ఏదైతే నీతి ఆయోగ్ సంస్థకు మరియు కేంద్ర పరిపాలనా మండలికి పదవీ రీత్యా చైర్మన్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అంటే నీతి ఆయోగ్ అనేది ప్రధానమంత్రి మాత్రమే దీనికి చైర్మన్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నీతి ఆయోగ్ సంస్థలో శాశ్వత సభ్యులుగా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇవే కాకుండా ఢిల్లీ, పాండిచ్చేరి లాంటి కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు మరియు అండమాన్ నికోబార్ దీవుల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా శాశ్వత సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ను భారత ప్రధాని చే నియమించబడడం అనేది జరుగుతుంది. ఇతనే నీతి ఆయోగ్ యొక్క ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అంటే అత్యున్నతమైన పదవి డిప్యూటీ చైర్మన్గా పేర్కొంటాం. ప్రధాని లేకపోయినప్పటికీ డిప్యూటీ చైర్మన్ అనే వ్యక్తి ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా ఇతడు నీతి ఆయోగ్ను రన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నీతి ఆయోగ్లో 5 పూర్తికాల సభ్యులు కూడా ఉంటారు. ఇద్దరేమో తాత్కాలికమైన సభ్యులు. వీరందరినీ భారతదేశంలో పేరు ప్రఖ్యాతులున్న విశ్వవిద్యాలయాల నుండి కానీ, పరిశోధనా సంస్థల నుండి కానీ మరియు సంబంధిత సంస్థలు రంగాల నుండి కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అనేక మందిని దీనిలో స్వీకరించుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వీరిలో ప్రధాన కార్యనిర్వహణ అధికారి, 4 పదవీ రీత్యా సభ్యులు, 2 పార్ట్ టైం సభ్యులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొత్తం మీద ప్రధానమంత్రి నీతి ఆయోగ్ను పనిచేపించడంలో అనేక రకాలుగా కీలక పాత్ర వహించడం అనేది జరుగుతుంది. అంటే నీతి ఆయోగ్ తన పనిని కేంద్ర పరిపాలక మండళ్ళ ప్రాంతీయ మండళ్ళ ద్వారా కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే దేశం మొత్తం మీద నీతి ఆయోగే కాకుండా రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ మండళ్ళను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతీయ మండళ్ళ ద్వారా కూడా నీతి ఆయోగ్ పనిచేయడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా టీమిండియా హబ్, విజ్ఞాన మరియు నవకల్పన హబ్, అన్ని కేంద్రాలు కూడా నీతి ఆయోగ్కు తోడ్పడడానికి కృషి చేయడం అనేది జరుగుతుంది. ప్రాంతీయ మండలి రాష్ట్ర స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్ల ఆధ్వర్యంలో ప్రాంతీయ మండలి అనేది ఏర్పాటు చేయబడి ప్రత్యేకమైన సమస్యల గురించి, అలాగే అత్యవసర సమయాల్లో రాష్ట్రాల యొక్క సమస్యలను తీర్చడానికి ఏం చేస్తే బాగుంటుందని ఈ ప్రాంతీయ మండళ్ళు సమస్యలను గురించి చర్చించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భారత ప్రభుత్వం యొక్క కార్యదర్శి స్థాయి అధికారి నీతి ఆయోగ్ యొక్క ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే డిప్యూటీ చైర్మన్ ఉన్నప్పటికీ ఒక ప్రభుత్వ అధికారిగా ఐఏఎస్ స్థాయి వ్యక్తి, భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా కలిగిన వ్యక్తి దాని దైనందిన కార్యక్రమాలను, వ్యవహారాలను చూడడం అనేది జరుగుతుంది. వివిధ రంగాల నుండి ప్రత్యేక నిపుణులను, మేధావులందరూ కూడా ఇందులో నియమించబడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా నీతి ఆయోగ్ యొక్క కేంద్ర కార్యాలయంలో 2 ముఖ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటేమో టీమిండియా కేంద్రం, 2 విజ్ఞాన మరియు నవకల్పనల కేంద్రం అని 2 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. టీమిండియా అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం గల విషయాలన్నింటినీ కూడా చర్చించడం జరుగుతుంది, వాటికి పరిష్కార మార్గాలను సూచించడం జరుగుతుంది. 2 విజ్ఞాన మరియు నూతన ఆవిష్కరణల కేంద్రం అనేది నీతి ఆయోగ్ యొక్క మేధో కేంద్ర సమర్థ వ్యవస్థగా పనిచేస్తుంది. ఈ 2 కేంద్రాలు కూడా నీతి ఆయోగ్ యొక్క 2 ముఖ్యమైన విధులను ప్రతిబింబించడం అనేది జరుగుతుంది. అందువల్ల నీతి ఆయోగ్ అనేది తనకు తాను రాజ్య కళల కేంద్రంగా తీర్చిదిద్దుకుంటూ వనరులను కానీ విజ్ఞాన మరియు నైపుణ్య కేంద్రంగా పురోగమించడం అనేది
జరుగుతుంది. ప్రభుత్వ వ్యూహాత్మక విధానాలను అత్యవసర విధానాలను గురించి చర్చించి సమయానుకూలంగా సూచనలు ఇవన్నింటిని కూడా ప్రభుత్వానికి అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దేశంలో నూతన పరిశోధనలను ప్రోత్సహిస్తూ నూతన ఆవిష్కరణలను చేపడుతూ సంస్థ పనిచేయడానికి విపరీతంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. మరి ఇంత అత్యున్నతమైన దేశస్థాయిలో ఏర్పడ్డ సంస్థ నీతి ఆయోగ్, దీని యొక్క విధులను ఇప్పుడు పరిశీలించుకుందాం. మరి నీతి ఆయోగ్ యొక్క విధులలో గ్రామీణ స్థాయిలో ప్రయోజనకరమైన ప్రణాళికలను రూపొందించి వాటిని అంచెల వారీగా సమగ్రపరిచి పురోగమించే రీతిలో ప్రతిపాదించడం, దానికి కావలసిన యంత్రాంగాన్ని అభివృద్ధిపరచడం. అంటే దేశం అభివృద్ధి సాధించాలంటే గ్రామీణ స్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. మరి వాటిని అంచెల వారీగా అభివృద్ధి చెందే విధాలుగా ప్రతిపాదించడం జరుగుతుంది. ఆ ప్రణాళికలు రూపొందించడమే కాకుండా అందుకు అవసరమైన యంత్రాంగాన్ని కూడా అభివృద్ధి చేయడం అనేది నీతి ఆయోగ్ యొక్క ముఖ్యమైన విధిగా మనం పేర్కొంటాం. అదేవిధంగా ఆర్థిక వ్యూహంతో కూడిన విధానాలు కాక జాతీయ భద్రత ప్రయోజనాల దృష్ట్యా కూడా ప్రత్యేకంగా నీతి ఆయోగ్కు అప్పగించిన పనులను చేపట్టడం. అంటే నీతి ఆయోగ్ విధులు కేవలం ఆర్థిక అభివృద్ధి కాదు, జాతీయ భద్రత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అంటే సరిహద్దుల ద్వారా కానీ ఇతర దేశాల నుంచి వచ్చే దేశ ప్రజల భద్రతకు ప్రయోజనాలను దృష్టిని ఉంచుకొని కూడా ప్రత్యేకంగా నీతి ఆయోగ్ అప్పగించిన పనులను చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దేశం సాధించిన ఆర్థిక ప్రగతిని పొందడంలో సమాజంలోని వెనుకబడిన వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించడం. మరి గత అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఈనాటి వరకు దేశం ఎట్లాంటి ఆర్థిక ప్రగతి సాధించింది, సమాజంలో ఇంకా కూడా అట్టడుగు వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటుందో వాటిపై దృష్టి కేంద్రీకరించడం అనేది దీని యొక్క మరొక విధిగా పేర్కొంటాం. ఇంతేకాకుండా దీర్ఘకాలిక వ్యూహాత్మక విధానాలను రూపకల్పన చేసి వాటి పరిధులను మరియు పనితీరును పర్యవేక్షించడానికి ఉపకరించడం. ఎప్పుడు కూడా అంటే షార్ట్ టర్మ్ స్వల్పకాలిక విధానాలు కాకుండా లాంగ్ రేంజ్ దీర్ఘకాలిక విధానాలను రూపొందించడం, వాటి పరిధులు పనితీరును పర్యవేక్షించడం, దానికి అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి చెందడం కోసం కృషి చేయడం అనేది జరుగుతుంది. దీనికోసం జాతీయ అంతర్జాతీయ మేధావులు, వృత్తి నిపుణులు, ఇతర భాగస్వాములు పరస్పరం సహకరించుకునే విధంగా వారందరి మధ్య విజ్ఞానాన్ని కానీ నూతనత్వాన్ని కానీ కార్యశీలత సృష్టించడం, అంతరంగ అంతర్ శాఖల మధ్య ఉండే సమస్యలను పరిష్కరించడానికి కావలసిన వేదికను సూచించి ప్రగతి ఏజెండాను అమలు వేగవంతం చేయడం. మరి ఏ దేశమైనా అభివృద్ధి కావాలంటే మేధావుల యొక్క అవసరం ఈ దేశానికి ఉంది, వృత్తి నిపుణుల యొక్క అవసరం దేశానికి ఉంది. అందుకోసమే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళను, నిపుణులను, వృత్తి నిపుణులను అందరినీ కూడా పరస్పరం సహకరించుకునే విధంగా వారి అందరి వారి యొక్క విజ్ఞానాన్ని, నూతనత్వాన్ని, కార్యశీలతను ఈ దేశానికి అందించడానికి సమన్వయం చేస్తూ దేశంలో ఉన్న వివిధ శాఖల మధ్య సమస్యల్ని పరిష్కరించడానికి వారి సూచనలు, ప్రగతి ఎజెండాను అమలు చేయడం కోసం వారందరి అభిప్రాయాలు, ఆలోచనలను కేంద్రీకృతం చేసుకొని ముందుకు పోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సుపరిపాలన పరిశోధనలను పదిల పరిచేస్తూ స్థిర సమతుల్య అభివృద్ధికి ఉత్తమ ఆచరణలతో కూడిన రాష్ట్ర వనరుల కేంద్రాన్ని కేంద్రానిగా తీర్చిదిద్ది బాధితులకు కావలసిన సమాచారాన్ని అందించడం. సుపరిపాలన, మంచి పరిపాలన కావాలంటే నూతన పరిశోధనలు కావాల్సిన అవసరం ఉంది. దేశం సుస్థిర సమతుల్య అభివృద్ధి కోసం ఏవైతే ఉత్తమ ఆచరణలతో కూడిన అంశాలు ఉంటాయో వాటిని బాధితులకు కావలసిన సమాచారాన్ని నిరంతరం అందించడం దీని యొక్క ముఖ్యమైన విధి. ఇంతేకాకుండా
ముఖ్యమైన కార్యక్రమాలు మొదలుపెట్టే పనులను కానీ అమలు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ ఉన్నతీకరించి సామర్థ్యాలను పెంపొందించడం. కార్యక్రమాలు అమలు చేయడమే కాదు, ప్రతిదానికి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉన్నతీకరించి దాని యొక్క సామర్థ్యాలను పెంపొందించడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యంగా విధిగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఏకరూప ఆలోచనలు, ఏకరూప ఆలోచనలు కలిగిన అంటే ఒకే రకమైన ఆలోచనలు కలిగిన కీలకమైన బాధ్యతలు నిర్వహించే జాతీయ అంతర్జాతీయ వ్యక్తుల మధ్య విద్యాపరమైన పరిశోధనల సంస్థల యొక్క భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, సలహాలు అందించడం, అంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ విద్య మీద కానీ వైద్యం మీద కానీ టెక్నాలజీ మీద కానీ ఇండస్ట్రీల మీద కొన్ని కొన్ని రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తుల మధ్య విద్యాపరమైన పరిశోధనల్ని సంస్థల్ని భాగస్వామ్యం చేసి వారి యొక్క సలహాలను తీసుకోవడం జరుగుతుంది. ఈ దేశానికి సలహాలు అందించి నూతన అధ్యయనానికి నాంది పలకడం అనేది జరగడం కోసం కృషి చేస్తుంది. అదేవిధంగా వివిధ కార్యక్రమాలలో పథకాల అమలులో అంచనా పర్యవేక్షణను వేగవంతం చేయడమే కాకుండా వాటి ఫలితాలు లబ్ధిదారులకు సకాలంలో సక్రమంగా చేరవేసే సామర్థ్యాలను సాధ్యాసాధ్యాలను గుర్తించి అందుకు కావలసిన వనరులను కూడా అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. అంటే భారతదేశంలో చూడండి, అనేక కార్యక్రమాలు ఉన్నాయి, అనేక పథకాలు ఉన్నాయి. మరి అమలు చేయడం ఎంత ముఖ్యమో అమలయ్యే తీరును పర్యవేక్షణను కూడా వేగవంతం చేయాల్సిన బాధ్యత ఉంది. వాటి ఫలితాలు కూడా లబ్ధిదారులకు సకాలంలో చేరేసే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇట్లాంటి వాటన్నింటిని కూడా గుర్తించి వనరులను అభివృద్ధి చేయడం అనేది దీని యొక్క ముఖ్య కర్తవ్యంగా పేర్కొంటాం. మరి పైన పేర్కొన్న లక్ష్యాలను సాధించడానికి జాతీయ అభివృద్ధి ఏజెండానే కాకుండా అవసరమైన ఇతర అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందాక పేర్కొన్న విధులే కాదు, ఇవి కాకుండా వీటికి అవసరమైన అనేక కొన్ని కొన్ని కార్యక్రమాలను, ప్రత్యేకమైన స్కీమ్లను, ప్రత్యేకమైన పథకాలను కూడా నీతి ఆయోగ్ చేపట్టి చేయడం అనేది జరుగుతుంది, నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి తన విధులను నిర్వహించడం కోసం సాధారణ సమావేశాలు, ముఖ్యమైన సమావేశాలు నిర్ణయించి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే నీతి ఆయోగ్ ప్రారంభించిన నాటి నుండి మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 8 ఫిబ్రవరి 2015 జరగడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఒక 3 ఉప సంఘాలను కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండి వారి చేత సలహాలు ఇవ్వడం కోసం 3 ఉప సంఘాలు ఏర్పడ్డాయి. ప్రతిపాదిత పథకాలు నైపుణ్య అభివృద్ధికి మరియు స్వచ్ఛ భారత్ మిషన్ గురించి గొప్ప ఉప సంఘాలు ఈ కేంద్రానికి తగిన సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఏవైతే ముఖ్యమంత్రుల యొక్క సలహా సంఘాలు ఏం నిర్ణయాలు తీసుకుంటాయంటే నైపుణ్య అభివృద్ధికి సంబంధించి దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న పథకాలు ఏమున్నాయి, వాటి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, స్వచ్ఛ భారత్ మిషన్ ఎలా ఉంది, ఇట్లాంటి వాటన్నింటి కోసం కూడా అందులో ఉన్న లోపాలు ఏమున్నాయి, నడవడానికి గల కారణాలు ఏమున్నాయి, నడవకపోవడానికి కారణాలు ఏమున్నాయి, వీటన్నింటినీ కేంద్రీకరించి సూచనలు అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొదటి సాధారణ మండలి తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో వ్యవసాయ అభివృద్ధి గురించి ఒక కార్యాచరణ బృందంను ఏర్పాటు చేయాలని చెప్పడం, అదేవిధంగా పేదరిక నిర్మూలన గురించి మరొక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడం. అంటే నీతి ఆయోగ్ మొదటి సమావేశంలో మొదటి సాధారణ మండలి ఫస్ట్ వ్యవసాయ అభివృద్ధి కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది పేదరిక నిర్మూలన గురించి కూడా ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు మొదటి సమావేశంలో తీసుకోవడం అనేది జరిగింది. ఇవే కాకుండా అనేక బృందాలు, అంటే ఇలాంటి కార్యాచరణ యొక్క బృందాలు అటు రాష్ట్రంలో కానీ కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశం యొక్క వృద్ధి రేటు 2 అంకెలు మాత్రమే ఉంది, ఈ యజ్ఞంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు సహకరించి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరడం అనేది జరిగింది.
అదే విధంగా ప్రధానమంత్రి పేర్కొంటూ కేంద్రం వ్యాపార ఆదాయం మరియు మైనింగ్ గుర్చి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడా ఇతడు పేర్కొండం అనేది జరిగింది. అదే విధంగా నీతి ఆయోగ్ చేపట్టిన కార్యక్రమాలు మరి నీతి ఆయోగ్ చేపట్టిన కార్యక్రమాలను ఇట మనం పరిశీలిస్తే నీతి ఆయోగ్ చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి 15 సంవత్సరాల యొక్క మార్గదర్శిని ఒకటి, రెండవది 7 సంవత్సరాల వ్యూహాత్మక విజన్, మూడవది 3 సంవత్సరాల ఆచరణ ప్రణాళికను రూపొందించడం. దీనిలో భాగంగా అనేక కార్యక్రమాలను రూపొందించడం అనేది జరిగింది. దీంట్లో ఇంత చూసుకుంటే అటల్ పట్టణ పరివర్తన అనేది ఒక కార్యక్రమం, అదేవిధంగా పునరుజ్జీవన పథకం అనేది ఒకటి, డిజిటల్ ఇండియా అనేది ఒకటి, అటల్ నవకల్పన మిషన్ మరొక కార్యక్రమం, వైద్య విద్యా సంస్కరణలు, మార్కెట్ కమిటీ చట్టాన్ని ప్రవేశపెట్టుటకు రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని సూచించే సంఖ్యా సూచికలు, స్వచ్ఛ భారత్ అభియాన్పై ముఖ్యమంత్రుల యొక్క ఉపసంగం ఏర్పాటు, అదేవిధంగా వ్యవసాయం మరియు పేదరిక నిర్మూలనల ఏర్పాటు, భారత్ రూపాంతరీకరణ ఉపన్యాసాల పరంపర లాంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే దేశం మొత్తం మీద పట్టణ అభివృద్ధి కోసం కావచ్చు, పారిశ్రామిక పునరుద్ధరణ కోసం కావచ్చు, డిజిటల్ ఇండియా కోసం కావచ్చు, విద్యా వైద్య సంస్కరణలు, మార్కెట్ పైన, రాష్ట్రాల మధ్య, స్వచ్ఛ భారత్ పైన, పేదరిక నిర్మూలన పైన, వీటన్నింటిపైన కూడా కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ అనేక కార్యక్రమాలను చేపట్టడం అనేది జరిగింది. అదేవిధంగా మరి నీతి ఆయోగ్ చేపట్టిన కార్యక్రమాలలో రాజ్య గణాంకాల గ్రంథం అనేది కూడా ఒకటిగా మనం పేర్కొంటాం. స్టాటిస్టిక్స్ హ్యాండ్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 31/8/2017 తేదీన నీతి ఆయోగ్ అనేది దేశంలోని ప్రతి రాష్ట్రానికి, అంటే రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అన్ని రంగాల యొక్క వివిధ గణాంకాలను వివరాలన్నింటినీ కూడా సేకరించి ఒక కరదీపిక లేదా ఒక హ్యాండ్ బుక్ను రూపొందించడం అనేది జరిగింది. అంటే దేశానికి రాష్ట్రాలు అన్నింటికి సంబంధించిన ఒక సమగ్రమైన నివేదిక, ఒక పుస్తకంలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఏ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం సూచికలు అనేటివి ఉండేవి కాదు. ఎప్పుడైతే ఈ నీతి ఆయోగ్ చేపట్టిన దాంట్లో రాజ్య గణాంకాల గ్రంథం అనేది ముఖ్యమైనదిగా పేర్కొనడం జరుగుతుంది. దీని ద్వారా దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ రంగంలో ఏ సూచిక కావాలి, ఏ సమాచారం కావాలన్నా కూడా మొత్తం ఒకే చోట నిక్షిప్తం కావడం అనేది జరిగింది. అదేవిధంగా రెండవది సమగ్ర నీటి నిర్వహణ సూచిక. మరి రెండవది నీటి నిర్వహణ సూచిక, భారతదేశంలో నీటి వనరుల గురించి నీతి ఆయోగ్ ఒక సమగ్ర నీటి నిర్వహణ సూచికను కూడా తయారు చేయడం అనేది జరిగింది. 2018 దాన్ని విడుదల చేయడం అనేది జరిగింది. ఈ సూచిక ప్రకారం భారతదేశం మొత్తం మీద తీవ్రమైన దుర్భరమైన కలుషిత నీటి సమస్యలను ఎదుర్కొంటున్న ప్రాంతాలు ఎలాంటివి ఉన్నాయి, అలాగే అదేవిధంగా దేశ చరిత్రలో దాదాపు 600 మిలియన్ల భారతీయులు నీటికి సంబంధించి ఎలాంటి దుర్భర పరిస్థితులను, నీటి ఎద్దటిని ఎదుర్కొంటున్నారు, మరి సురక్షితమైన నీరు లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 200,000 మంది మరణిస్తున్నారు, ఇలాంటి గణాంకాలన్నీ కూడా దేశం మొత్తం మీద నీటికి సంబంధించిన గణాంకాలను సేకరించి ఒక సూచికను ఏర్పాటు చేసి తద్వారా నీటిని సురక్షితంగా వాడుకుంటూ అభివృద్ధికి, సస్యశ్యామలానికి వాడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా 3 సంవత్సరాల ఆచరణ ప్రణాళిక. మరి నీతి ఆయోగ్ ఆవిష్కరించిన తర్వాత కేవలం 3 సంవత్సరాల కనిష్ట కాలానికి ఒక ప్రణాళికను రూపకల్పన చేయడం జరిగింది. దీనికోసం ఒక ముసాయిదను ఏర్పాటు చేయడం జరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు కూడా వర్తించడం కోసం ఈ ముసాయిదలో దాదాపు
ఒక 300 నియమాలు పేర్కొనమని జరిగింది. ఇవన్నింటినీ మనం అర్థం చేసుకుంటే పరిశీలిస్తే ఏంటంటే తప్పనిసరిగా సాంకేతిక శిక్షణ ద్వారా కనిపించని వ్యూహాలను మనం నిర్ణయించడానికి అవకాశం ఉంది. సాంకేతిక విద్యలో ఉన్న అవరోధాలు ఏమున్నాయి, మౌలిక విద్య కన్నా నైపుణ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అలా ఇవ్వడం ద్వారా నాణ్యమైన విద్య యొక్క దృష్టిని, అర్థాన్ని, విశాలత్వాన్ని కూడా మనం పెంపొందించడానికి అవకాశం అనేది ఉంటుంది అని పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క మరొక కార్యక్రమం ఏంటంటే నీతి ఆయోగ్ ఉపన్యాస పరంపర. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు నీతి ఆయోగ్లో అంటే భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి, రూపాంతరీకరణ కావాలి, దానికోసం ఒక ఉపన్యాసాలతో కూడిన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే అంటే విధానాల తయారీకి కానీ సుపరిపాలనకు కానీ సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన విధాన నిర్ణేతలను కానీ నిష్ణాతులను కానీ పాలకులను భారతదేశానికి ఆహ్వానించి మన దేశంలో విధాన నిర్ణేతలతో, నిపుణులతో, పాలకులతో వారి విజ్ఞానాన్ని, నిష్ణాతత్వాన్ని, అనుభవాలను పంచుకోవడం అంటే ప్రపంచంలో మేధావులు, విజ్ఞులు, నిష్ణాతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతదేశానికి తీసుకొచ్చి వారితో ఉపన్యాసం ఇప్పించడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న విధాన నిర్ణేతలతోని, నిపుణులు, పాలకులతోని సమన్వయం చేసి వారి ద్వారా దేశ అభివృద్ధి కావాల్సిన విధానాల నిర్ణయంలో వారి మేధో సంపన్న ఆలోచనలు మనం స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి ఉపన్యాసాలలో మొట్టమొదటి ఉపన్యాసాన్ని ఇచ్చిన ఘనత సింగపూర్ ప్రధానమంత్రి శ్రీ థర్మల్ షణ్ముగరత్నంకు దక్కింది. ఈయన భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనే అంశంపైన న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్లో ప్రసంగించడం అనేది జరిగింది. అంటే నరేంద్ర మోడీ ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ అంటే భారతదేశంలో క్రమానుగత పరిణామం కాకుండా, మెల్లిమెల్లిగా అభివృద్ధిని కాకుండా తొందరగా శీఘ్రగతిన అభివృద్ధిని రూపొందించడమే దీని యొక్క లక్ష్యం. తక్కువ కాలంలో ఎక్కువ మేధస్సును, ఎక్కువ నాలెడ్జ్ను చేయాలంటే ఉపన్యాసాలు కావాలి. కృత్రిమ మేధా పరిజ్ఞానం అనేది సమ్మిళిత వృద్ధికి తోడ్పడుతుంది అని ఇతడు పేర్కొనడం అనేది జరిగింది. తద్వారా అందుకోసమే ఈ నీతి ఆయోగ్ నిరంతరం ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి వారి ద్వారా ఉపన్యాసాలు ఇప్పించి తద్వారా దేశ అభివృద్ధి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడానికి నిరంతరం కృషి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నీతి ఆయోగ్ నిర్వర్తించిన విధులను గింట మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఇదివరకు నిర్వర్తించిన విధుల్లో మూడు మనం చెప్పుకోవచ్చు. మొదటిది దేశంలో సహకారం మరియు పోటీతత్వంతో కూడిన సమాఖ్య విధానాన్ని పెంపొందించడం. ఆ భారతదేశంలో సహకారం పెంపొందించాలి రాష్ట్రాల మధ్య, దేశం మధ్య, వ్యక్తుల మధ్య, పాలకుల మధ్య. అదేవిధంగా పోటీతత్వంతో కూడిన సమాఖ్య విధానం, భారతదేశం రాష్ట్రాల కలయిక సమాఖ్య విధానం, ఈ సమాఖ్య విధానాన్ని పెంపొందించాలి. సమాఖ్య విధానంలో రాష్ట్రాలు పోటీతత్వంతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో నిర్వర్తించడం జరుగుతుంది. రెండవది విధానాల తయారీలో కేంద్ర ప్రభుత్వానికి సహాయపడడం. మరి విధానాల రూపకల్పన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన శాసనాలు తయారు చేయడంలో, విధానాలు రూపకల్పించడంలో రాష్ట్రాలకు కూడా బాధ్యత ఉంది. అది నీతి ఆయోగ్ ద్వారా ఆ బాధ్యత స్వీకరించడం అనేది జరిగింది. మూడవది కేంద్ర ప్రభుత్వం యొక్క మేధోపరమైన ఆలోచనలో కేంద్రంగా వ్యవహరించడం. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నూతనంగా సాంకేతికంగా అభివృద్ధి చెందాలి, మేధోపరమైన ఆలోచనల కేంద్రంగా వ్యవహరించాలంటే నీతి ఆయోగ్ అనేక రాష్ట్రాలలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రోత్సహించింది. అనేక సంస్కరణలు, ఈ సంస్కరణలనే మధ్యప్రదేశ్ రాష్ట్రం అమలు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా అంతకుముందు అమలులో ఉన్న శాసనాలతో కలిపి అమలు చేయడం జరిగింది. భారతదేశంలో అనేక రాష్ట్రాలు కూడా ఏదైతే నీతి ఆయోగ్ రూపొందించిన శాసనాలను, సంస్కరణలను తీసుకురావడం అనేది జరిగింది, అనుసరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నీతి ఆయోగ్ ముఖ్యంగా దేశంలోని వ్యవసాయ మార్కెట్లో సంస్కరణ తీసుకురావడం కోసం భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే భారతదేశం వ్యవసాయక దేశం, దాదాపు 60% పైగా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో వ్యవసాయం మీద మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. ఇంకా దీనిలో అంటే
వ్యవసాయదారులు పండించే పంటకు గిట్టుబాటు ధర రావాలి, మార్కెటింగ్ శక్తులు కలవాలనే ఉద్దేశంతో మార్కెట్లో భారీ సంస్కరణలు తీసుకురావడం కోసం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు చూపెట్టడం కోసం నీతి ఆయోగ్ ప్రయత్నించడం జరుగుతుంది. అదే కాకుండా వివిధ రాష్ట్రాలలో కానీ వివిధ రంగాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను, ఏ రాష్ట్రంలో పద్ధతులు మంచిగా ఉన్నాయి, ఎక్కడ స్కీమ్ మంచిగా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కడ పేదరికం కోసం ఉంది, అదేవిధంగా విద్య కోసం ఉంది, వైద్యం కోసం ఉంది, ఆరోగ్యం కోసం ఉంది, వెల్ఫేర్ కోసం ఉందో, అట్లాంటి వాటన్నింటినీ ఆచరించి మంచి శాఖలను స్వీకరించి కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా ప్రచారం చేపట్టడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఒక రాష్ట్రంలో ఉన్న మంచి కార్యక్రమం మరొక రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా నీతి ఆయోగ్ తన విధాన తయారీ విధానాల్లో భాగంగా ఏవైతే భారతదేశం మొత్తం మీద కాయలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలు, నష్టాల్లోకి పోయిన ప్రభుత్వ రంగ సంస్థలు, మూతబడిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించడం జరిగింది, గుర్తించడం జరిగింది. ఇట్లాంటి 17 సంస్థలను గుర్తించి దిద్దుబాటు చర్యలను చేపట్టింది. కొన్ని సంస్థలను మళ్ళీ రీఓపెనింగ్ చేయడం జరిగింది. వాటి యొక్క సమస్యలను గుర్తించి అవి నడవడానికి కూడా కృషి చేయడం అనేది జరిగింది. ఇంతేకాకుండా నీతి ఆయోగ్ ప్రతిపాదించిన పెద్ద సంస్కరణలు ఏమిటంటే దాదాపు భారతీయ వైద్య విద్యకు సంబంధించిన సమగ్ర చట్టాన్ని ఏర్పాటు చేయడం. అంటే భారతదేశంలో ఇంతవరకు కూడా వైద్య విద్యకు సంబంధించిన సమగ్ర చట్టం అనేది లేదు. మొట్టమొదటిసారిగా నీతి ఆయోగ్ రూపొందించిన చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంతకుముందున్న భారతీయ వైద్య మండలి చట్టం 1956 స్థానంలో వైద్య విద్య కమిషన్ చట్టం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గతంలో ఉన్నదానికి భిన్నంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య కళాశాల మూల్యాంకనంలో బహిర్గత నియమాల స్థానంలో అవసరమైన నియమాలను ప్రతిపాదించడం ఉంది. అదేవిధంగా ఈ చట్టంలో నీతి ఆయోగ్ చేపట్టిన మరొక విషయం ఏమంటారే, ఒక సమగ్ర జాతీయ శక్తి విధానం ముసాయిదం తయారు చేసి విస్తృత పరిశీలన కోసం ప్రజల ముందు పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రపంచ శ్రేణి 20 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను భారతదేశంలో ఏర్పాటు చేయడంపై నీతి ఆయోగ్ దృష్టి పెట్టడం అనేది జరిగింది. ఈ విధంగా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా చేయడానికి నిరంతరం కృషి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా విశ్వవిద్యాలయాల విరాళాల సంఘ చట్టం 1956, అఖిల భారత విద్యా సాంకేతిక మండలి చట్టం 1987 అనేక సంస్కరణలను నీతి ఆయోగ్ సూచించడం అనేది జరిగింది. మేధోపరమైన ఆలోచనల కేంద్రంగా నీతి ఆయోగ్ ఉత్తమ ఆచరణాత్మక విషయాలను సేకరించి ఒక సంపుటి తయారు చేయడం జరిగింది. అదేవిధంగా 2047 వరకు భారత రక్షణ శక్తిని సృష్టించడం, ప్రాతిపదిన విధాన పరిశోధన మరియు అనేక సందర్భానుసార ప్రతులను ప్రచురించడం అనేది జరిగింది. ఈ విధంగా నీతి ఆయోగ్ అనేది భారతదేశ చరిత్రలో నూతన అధ్యయనంగా పేర్కొనడం అనేది జరిగింది. నీతి ఆయోగ్ అటల్ నవకల్పనల యంత్రాంగం ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఒక వినూతనమైన మరియు వ్యాపార పర్యావరణ విధానాన్ని సృష్టించడం అనేది జరిగింది. ఈ యంత్రాంగం ద్వారా దాదాపు 200 పాఠశాలల్లో ప్రయోగశాలలు ఏర్పాటు చేసి నూతన ఆవిష్కరణలను కూడా పెంపొందించడం అనేది జరిగింది. ఈ విధంగా అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశ నీతి ఆయోగ్ సంబంధించింది. మరి ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్ కూడా అనేక పోలికలు ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన అంశాలను, నూతన ఆలోచనలను, నూతన మేధస్సును జోడించి సమన్వయం చేసుకుంటూ దేశ సమగ్రాభివృద్ధికి, భారతదేశం అభివృద్ధికి ఈ నీతి ఆయోగ్ అనేక రకాలైన సూచనలు ఇస్తుంది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రతి ఒక్కరు, పాలకులు, అధికారులు, అనుభవజ్ఞులు, ప్రపంచ మేధావులను పిలుచుకుని అందరి విజ్ఞాన సమన్వయంతో ఈ దేశం ముందుకు పోవడం కోసం నిరంతరం కృషి చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.